చంద్రబాబు నాయుడు గారికి ఆయన అధికారం ఉన్నప్పుడు భగవంతుడు వచ్చి ఒక అద్భుతమైన అవకాశాన్ని మళ్ళీ ఇచ్చారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ఇస్తే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు అంటే 2 కోట్లు కాదు 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా తీసే పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఊరికినే రోడ్డు పక్కన ఉన్న వెళ్తున్న వాళ్ళని తీసుకొచ్చి సూటు బూట్లు వేసి వాళ్ళకి సబ్మిట్లు అని చెప్పి ఇచ్చిన పేపర్ని ఇస్తూ 10 సంవత్సరం కూడా దావోస్ లాంటి దగ్గరికి పోయి ఆంధ్ర వంటకాలని చెప్పి ఇక్కడ నుంచి కుక్కలు తీసుకెళ్ళి ఇక్కడ భోజనాలు పెట్టి వీరు శుభ్రంగా వీరు తినడానికి తీసుకెళ్ళినవన్నీ టీవీల్లో వచ్చి అవన్నీ వీరు ఎవరికో ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని ఏదో పెద్ద ఒప్పిస్తున్నామని చెప్పి అనే బిల్డప్లు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి 5 సంవత్సరాలు చేసిన కార్యక్రమం ఘనత అందరికీ తెలిసిన విషయమే. ఆ రకంగా ఆ సమయాన్ని అంతా వృధా చేశారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా అప్పులు పాలు చేసి చేశారు. ప్రజలు వచ్చి వాటికి తగిన శాస్తి బుద్ధి చెప్పి ఈరోజు కూడా ఆయన మైండ్ సెట్ పాలలే. ఇంకా ఈ రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవాలి, పారిశ్రామికంగా నష్టపోవాలి, ఉద్యోగ అవకాశాలు ఉండకూడదు అనే ఒక దుర్బుద్ధితో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎవరికి మానవ మాత్రం ఎవరికి ఎలాంటి ఆలోచనలు రావు. మనం పగబాడిన సరే బాగుండాలని కోరుకుంటాం, కానీ ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రానికి ఎవరైనా శత్రువు ఉన్నాడంటే, అభివృద్ధి నిరోధకుడు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కారణం ఏంటి? నిన్న చూసాం ఒకళ్ళు ఏదైనా అటు ఇటు ఏమైనా తేడాపడి వస్తే ఇది వస్తుందని ఒక సజెషన్ కాదు, ఏకంగా వెళ్ళిపోయింది. ఎవరైనా ఒక సెటప్ పర్మనెంట్ సెటప్ పెట్టి ఎవరైనా వెళ్ళిపోతారండి ఎక్కడికైనా చెప్పండి. నిన్న రోజు అన్నాడు ఆ రోజు ఒకసారి పోలేదు. ఒకసారి ఎందుకు వెళ్ళిపోయింది? నేను చెప్పాను సాక్షాత్ శాసనసభలో చెప్పాను కదా, నీలాంటి వాడిని నమ్మి, చంద్రబాబు నాయుడు నమ్మి, నేను నాలాంటి వాడు అమాయకంగా నమ్మి ఇతను వచ్చి ఆ సూస్టర్తో పెంచుకొని ఇంటికి అల్లుడి కింద వచ్చి అతన్ని ట్రీట్ చేసి కార్యక్రమం చేశాడు. ఏమో నిజాయితీ పడుకోవాలనుకున్నా కానీ ఇతను అతను తోడు దొంగలు అని చెప్పి నేను అనుకోలే. ఆయన అడిగితే సిబిఐ ఎంక్వైరీ కూడా చేశాం సాక్షాత్తు. ఈయన ఎప్పుడైనా వేసుకున్నాడా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా మనం చూసాం. ఇవాళ ఎందుకు అంత ఆతృతగా కేఎంఆర్ఎస్ పబ్లిక్ అంత ప్రచారం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? తప్పు కాదా? నువ్వు బాధ్యత గల వ్యక్తివి అయితే ఆ కార్యక్రమం చేస్తావా? ఇప్పుడు ఆలోచన చేస్తావా? అసలు ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో ఉన్న ప్రజల పట్ల నువ్వు రాజకీయంగా ఉన్న నువ్వు ఆలోచన చేసావు ఎంతసేపు రాజకీయాలు? అవి తప్ప ఏదో విధంగా ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజల్లో బదనాం చేయాలి, నీకున్న ప్రచార సాధనాలతో వచ్చి ఆలోచనతో చేయాలని తలంపే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీకు పట్టలే. అది రోజుకొకటి గ్లోబల్ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా ధర్మం ఎప్పుడు కూడా జయిస్తుంది, నిజాయితీ నిలబడుతుంది, అబద్ధాలు ఎప్పటికీ అవి కొనసాగవు, అధర్మమైన కార్యక్రమాలు ఎప్పటికీ అవి నిలకడగా ఉండవు. ఇవాళ మనం చూస్తున్నాం ప్రతిదిన గత ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల కాలంలో ఎన్నో అద్భుత ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను ప్రజలకు అందించే ఇస్తుంటే ఏ విధంగా మట్టి పోస్తున్నారు, ఏ విధంగా వాటి మీద తినే దాంట్లో మట్టి ఎలా వేయాలో అని ఆలోచన చేస్తున్నావు నువ్వు? ఆ కార్యక్రమాలు చూస్తున్నావు.